చాలా హంగామా చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. హంగామా చేయటం నిజం గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఏం బయటికి రాలేదు. లేదు కేసులో ఆయన బయటకు వెళితే సాక్షుల్ని తారుమారు చెయ్యరు అనేటువంటి ఉద్దేశంతో కూడా వారికి బెయిల్ మంజూరు చేయలేదు. దానితో పాటు కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ పడేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళినా కేసులో ఏమీ మార్పులు చేయలేడు అని కూడా ఇవ్వలేదు. ఇంటీరియం బెయిల్ ఎందుకు ఇచ్చారు? చాలా స్పష్టంగా కోర్టు వారు వివరించారు. వారికి ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు, మరొక కంటికి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అవసరం ఉన్నది అనేది ప్రభుత్వ డాక్టర్లు చెప్పారు, ప్రైవేట్ డాక్టర్లు చెప్పారు. కోర్టు వారు ఏం చేశారంటే కేవలం దట్ పర్పస్ 4 వారాల పాటు మీరు కంటి వైద్యం అంటే ఐ మీన్ కంటి ఆపరేషన్, క్యాట్రాక్ట్ ఆపరేషన్ మీ ఇష్టమైన డాక్టర్ దగ్గర చేయించుకొని మళ్ళా తిరిగి కోర్టుకు మళ్ళా తిరిగి సబ్జైలుకి వచ్చి కోర్టులో